హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆశ్రమం కథనం గురించి తెలుసుకుందాం. ఉదయం హడావిడిగా ఎక్కడికక్కడే పడేసి బయలుదేరింది. ఆఫీస్ నుంచి రాగానే అవి సర్దుకుంటూ రాత్రి వంటకు మొదలు పెట్టబోతూ ఉండగా ఈ ఫోన్ ఒకటి, వదిలించుకోవటానికి 15 నిమిషాలైనా అవుతుంది అని విసుక్కుంటూ ఆ నంబర్ చూసి ఇంటికి రాబోతూ ఫోన్ ఎందుకు చేశారో అనుకుంటూ, ఏంటండి అంత అర్జెంట్ అంది విసుగు దాచుకుంటూ. మరేం లేదు, మన ఇద్దరికీ నచ్చిన ఏరియాలో మంచి ఫ్లాట్ అమ్మకానికి ఉందట, చూసి వద్దామని మన మూర్తి అన్నాడు. రావటం ఆలస్యమైతే కంగారు పడతావని చేశాను అన్నాడు వేణు. మొదట విసుగు అనిపించిన ఫ్లాట్ కొనడానికి సిద్ధమవుతున్న శుభవార్తకు పొంగిపోయిన పొంగు మీద నీళ్లు చిలకరించినట్లు అంతే త్వరగా కుంగిపోయింది. ఎంత తక్కువ అనుకున్నా ఫ్లాట్లో అడుగు పెట్టేసరికి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టక తప్పదు. బాబుకు ఖరగ్పూర్లో సీటు వచ్చిందని చేర్పించారు. అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్, కోచింగ్ ఖర్చులు ప్లస్ పెళ్లి ఖర్చులు, అబ్బో ఉగాది ఫలితాల్లో చెప్పినట్టు ఆదాయం 2, ఖర్చులు 12, తప్పదేమో. ఇలా ఆలోచిస్తూ ఉండగానే కాలింగ్ బెల్ మోగింది. అప్పుడే శిరీష వచ్చే సమయమైందా అనుకుంటూ తలుపు తీసి అనాలోచితంగా, ఇంత త్వరగా వచ్చావు ఏం చిన్ను అంది. అదేమిటమ్మా అలాగంటున్నావు, రోజు కంటే అరగంట ఆలస్యమైంది. ఎక్స్ట్రా క్లాసా అని అడుగుతావు అనుకుంటే త్వరగా వచ్చాను అంటున్నావు అంది ఆశ్చర్యంగా. ఇంతలోనే నాన్న ఇంకా రాలేదా అంది. లేదని చెబుతూ ఫోన్ వివరాలన్నీ చెప్పింది. అందుకన్న మాట టైం తెలియనిది, సరే నాకు ఆకలి అవుతుంది అన్నం పెట్టేయమ్మా అంటూ బాత్రూంలోకి వెళ్ళింది. అమ్మాయికి వడ్డించి భర్త కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. దాదాపు 11 గంటల వేళ వేణు వచ్చాడు. భోజనం చేస్తూ కొనబోయే ఫ్లాట్ వివరాలు చెబుతూ, అయితే మన అంచనాలకు మించి పోతుందేమో అంటూ ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా, రేపు ఎలాగూ ఆదివారమే కదా అంటూ పడక గది వైపు దారితీసింది అమల. తీరికలేని పనులతో అలసిపోయిన ఆమెకు వెంటనే నిద్ర పట్టింది. అయితే వేణుకి మాత్రం నిద్ర పట్టలేదు. ఇల్లు చూసినంతసేపు గాలిలో తేలిపోయినట్లు అనిపించింది. తీరా ఖరీదు విన్నాక గుండెలో రాయి పడ్డా ఎలాగైనా కొని తీరాలన్న ఆలోచన మాత్రం పోలేదు. పోనీ లోను తీసుకుందామంటే కుదిరే పని కాదు. మళ్ళీ అమల ఆలోచనలే తనకు వచ్చాయి. ఎక్కడ డబ్బు పుట్టే మార్గమే దొరకటం లేదు. అవును, అలా చేస్తే ఎందుకో ఆ తలంపునకే తల కొట్టేసినట్లయింది. అలా ఏవేవో ఆలోచనలతో సతమతమవుతూ ఉండగానే ఎప్పుడో నిద్రపట్టింది. ఆదివారం అయినా పనులు ఎప్పట్లాగే చేసుకుంటే విశ్రాంతిగా ఉండొచ్చునని అమల భావన. కాఫీ చేసేసరికి లేచే భర్త ఇంకా లేవకపోవడంతో తనకు మాత్రమే కాఫీ తెచ్చుకుని తాగుతూ రాత్రి సంగతులే మననం చేసుకుంటూ ఉండగా వేణు, శిరీష ఇద్దరూ లేచారు. వారికి కాఫీలు అందించింది. నాకైతే ఆ ఇల్లు వదులుకోవడం ఇష్టం లేదు. లోన్ తీసుకుంటే పిల్లల చదువుకి ఇబ్బంది, అందుకే రాత్రంతా బాగా ఆలోచించి అంటూ సగంలో ఆగిపోయాడు. సరే కొనడం మానేద్దామా అన్నది అమల. కాదనుకో, 3 నెలల గడువు ఇవ్వమని, ఊళ్ళో ఇల్లు అమ్మి డబ్బు తెస్తానని చెప్పాను అన్నాడు. అంతే, అత్తామామల్ని ఆ ఇల్లు అమ్మమని అడుగుదామనుకుంటున్నా అన్నాడు. వాళ్లకు మనం పైసా కూడా పంపటం లేదు. వాళ్ళ స్వార్థితాన్ని అమ్మమని అనటం నాకు నచ్చలేదండి. అదే నేను అనుకుంటూ ఉన్నాను. ఇంకా అలా ఏవేవో పొడి పొడి మాటలతో సంభాషణ ముగిసింది. రోజులు గడుస్తున్నా సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే అనుకున్న కుదుపు తమ్ముడు ప్రకాష్ నుండి వచ్చింది. తన సమస్యే అతడిది. పోతే తామిద్దరూ ఉద్యోగులే కనుక అష్ట కష్టాలు పడి కొనే సాహసం చేయొచ్చు. తమ్ముడు ఒకడే ఉద్యోగి, అందుకే ఇంటి ప్రస్తావన తెచ్చి నాన్నగారికి ఆ ఇల్లు అమ్మమని అడుగుదామా అన్నాడు తనని కలుపుకుంటూ. ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నలైన రామస్వామి, సుశీలమ్మల గురించి కొద్దిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇద్దరూ 70 ఏళ్ళు దాటిన వారే. రామస్వామికి కొంచెం చదువు వంట పట్టింది, అందుకే సమీప గ్రామంలోనే టీచర్గా చేరాడు. వారసత్వంగా వచ్చిన పౌరోహిత్యాన్ని, గుడి అర్చకత్వాన్ని తమ్ముడికి వదిలాడు. సుశీలమ్మ నేపథ్యం కూడా దాదాపు అలాంటిదే. అర్ధాంతరంగా తండ్రి చనిపోతే ఒక చెల్లి, తమ్ముడు, తల్లిని చూసుకోవాల్సిన భారం ఆమె మీదే పడింది. ఆనాటి కాలంలో 8th స్టాండర్డ్ అన్న బోర్డు సర్టిఫికేట్ ఉన్న సుశీలమ్మ ట్రైనింగ్ అయ్యి టీచర్గా చేరొచ్చని సలహా ఇవ్వటమే కాకుండా ఆ పరోపకారి అదే ఊళ్ళో ఆమెకు పోస్టింగ్ ఇప్పించాడు. ఆ కాలానికి అలా హయ్యర్ గ్రేడ్ టీచర్ అయ్యింది. అలా ఇద్దరు ఒకే బడిలో టీచర్లు. 2-3 ఏళ్లలో చెల్లి, తమ్ముడి బాధ్యతలు కూడా తీరిపోయాయి. అప్పటి పెద్దలు అడిగే అన్ని అర్హతలతో పాటు పాడి గేదెల లాంటి నెల జీతం తెచ్చుకునే అదనపు అర్హత చూచి పెద్దలే పెళ్లి ఆలోచన తెచ్చి పెళ్లి చేశారు.
ఇద్దరూ పేదరికపు రుచి ఎరిగిన వారే కనుక తన పిల్లలకు లోటు లేకుండా జీతాలు పెరిగినప్పుడల్లా అంతో ఇంతో వెనకేసుకుని జిల్లా కేంద్రంలో ఓ ఇల్లు కొనుక్కున్నారు, మేడ కట్టించారు. ఇద్దరు కొడుకులకు చెరో వాటా అని వాళ్ళ ఉద్దేశం. అమ్మాయిని తమలాగే టీచర్ని చేసి ఓ అయ్య చేతిలో పెట్టి నిశ్చింతగా రిటైర్ అయ్యారు. వందల జీతానికి రిటైర్ అయినా వేల పెన్షన్ అందుకుంటున్నారు. నిమ్మలమైన జీవితం వలనో వారసత్వం వలనో ఈనాటికి వారిని వేధించే బీపీ షుగర్లు వారి దరి చేరలేదు. లేని రోజు చేయి చాచలేదు, ఉన్ననాడు మిడిసిపడటం చూడలేదు. ఇది క్లుప్తంగా వేణు అమ్మానాన్నల స్థితిగతులు. ప్రస్తుతం వేణు అమ్మానాన్నలు కొన్న ఇల్లు అమ్మితే తప్ప డబ్బు సమకూరే అవకాశం లేదు. అయితే మొదటి నుంచి అమ్మానాన్నల శ్రమను గుర్తించడం చేత ఇల్లు అమ్మి మాకు డబ్బు సమకూర్చమని అడిగే సాహసం చేయటానికి సతమతమవుతూ ఉండగా తమ్ముడే ఆ ప్రసక్తి తెచ్చాడు. అయితే ఇప్పటి పరిస్థితికి మరీ బిగుసుకుపోయింది. తను అడగలేడు, తమ్ముడిని వద్దని వారించలేడు. పొరపాటున వారించినా ఇద్దరు జీతగాళ్లకు ఒంటి జీతగాళ్ళ ఇబ్బందులు ఏమి తెలుస్తాయి అని సాధిస్తాడు. ఈ ఆలోచనలతోనే మరో వారం గడిచిపోయింది. గడువు దగ్గర పడుతూ ఉంది. ఈలోగా అమ్మా నాన్నల నుంచి ఫోన్ వచ్చింది. మీ అక్కయ్యకు సెలవులు కదా, ఓ 10 రోజులుండి పొమ్మని కబురు పెట్టాను అన్నాడు రామస్వామి. అదేమిటి నాన్న, దానికి నా అనుమతి కావాలా? అది కాదురా, ప్రకాష్ని రమ్మని చెబితే వాడి పిల్లలకు పరీక్షలు ఉన్నాయి అని ముగిశాక వీలు చూసుకొని వస్తానని అన్నాడు. మరి నీ పిల్లలు అదే రవీంద్ర శిరీషలకు వచ్చే వీలుంటుందా? రవీంద్ర సంగతి తెలియదు కానీ శిరీష రాగలదు. అవును, ఎందుకు నానా అందరినీ రమ్మని అంటున్నావు? అమ్మకు బాగోలేదా? అదేం లేదు, ఇద్దరం బాగానే ఉన్నాము. సరే కానీ మీరు ఎప్పుడొచ్చేది చెబితే వాళ్ళిద్దరిని అదే వేలకు రమ్మని చెబుదామని ఫోన్ చేశాను అన్నాడు. వేణుకెందుకో మా అంత్యకాలం సమీపించింది, రండి అన్నట్లు అనిపించింది. అమల ప్రకాష్ను సంప్రదించుకుని మరో వారానికల్లా అందరూ అమ్మానాన్నల వద్దకు చేరారు. అనుకున్నట్టే అక్కయ్య కుటుంబం సపరివార సమేతంగా వచ్చింది. ఇల్లంతా సందడి సందడిగా ఉన్నా మనసులో మాత్రం శూన్యం ఆవహించి ఉంది వేణుకి, అమలకి. ప్రకాష్ భార్య వసంత అక్క పిల్లలందరినీ కూర్చోబెట్టి వెనకటి పెళ్లి రోజుల్లోని బంతి భోజనాలు మాదిరి వడ్డించారు. ఏకకాలంలో 25 మంది కూర్చొని తినే ఈ హాలు ఒక్కటే చాలు తను కొనబోయే ఫ్లాట్కి అనుకున్నాడు వేణు. భోజనాలు అయ్యాక మీ అందరితో ఓ మాట చెప్పాలని పిలిపించానురా అన్నాడు రామస్వామి. ప్రకాష్ అన్న వంక చూశాడు. కొంపదీసి ఏదైనా ఆశ్రమానికి రాసిచ్చాడా ఇంటిని అన్నట్టు అనిపించింది వేణుకి. అన్న చూపులు చూసి ఆయన స్వార్జితం ఆయన ఇష్టం అన్నట్టు అనిపించింది ప్రకాష్కి. మా బాధ్యతలన్నీ సక్రమంగా నెరవేర్చారు అమ్మా నాన్నలు, వారిచ్చినా ఇవ్వకపోయినా సంతోషమే నాకు అన్నట్లున్నాయి అక్క చూపులు. మీకు ఎప్పుడు ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియకుండా పోతుందండి. పిల్లలు మీరేం కంగారు పడకండి, అన్నీ మీ అందరికీ ఇష్టమైనవే చేశాను. నెమ్మదిగా తినండి, బాగా విశ్రాంతి తీసుకోండి, సాయంత్రం తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంటూ భర్త నోరు మూయించింది సుశీలమ్మ. వేణు, నీ కొడుకు ఇప్పుడు నీ దగ్గర లేడు కదరా అన్నాడు రామస్వామి ఏమీ తోచినట్లు. అవును నాన్న, ఖరగ్పూర్లో ఐఐటీలో సీట్ వచ్చింది, వదులుకోవటం ఎందుకని ఖర్చులు కాస్త ఎక్కువైనా సర్దుకుని చేర్పించాము అన్నాడు. ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే ప్రకాష్ అందుకుని, ఆ మధ్య ఫ్లాట్ కొనాలనుకుంటున్నావు కదా అన్నయ్య, మరి దాని గురించి ఏం చెప్పలేదేం మళ్ళీ అన్నాడు. వేణు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయి. తమ్ముడు ఎదురుగా బయటపడడం ఇష్టం లేక, నాకు మీ వదినకు దగ్గరలో ఓ ఫ్లాట్ ఉందట, ధరలు మాకు అందుబాటులో ఉందో లేదో తెలిసాకే చూద్దామని అనుకుంటున్నాను అని చిన్న అబద్ధం ఆడాడు. ఫ్లాట్ కొనబోతున్నాను, ఇక్కడ ఇల్లు అమ్మకానికి పెట్టండి అని అంటాడేమో అని ఎదురు చూస్తున్న ప్రకాష్కి ఒళ్ళు మండిపోయింది. తానేమో శ్రీరామచంద్రుడిలాగా పితృవాక్య పరిపాలకుడు అనిపించుకోవాలన్న కీర్తి కండూతి కనబడింది అన్నలో ప్రకాష్కి. అయినా దూకుడు తగ్గించుకుని, అదేంటన్నయ్యా అలా అంటావు, నాన్న దగ్గర మొహమాటాలేమిటి, అడిగితే సాయం చేయరా అన్నాడు. ఒరే ప్రకాష్, నీకు ఇంకా చిన్నతనం దూకుడు పోలేదురా. తండ్రి కంటే ఎక్కువ ఆదాయం ఉన్న కొడుకులు తండ్రి దగ్గర చేయి చాచుతాడట్రా అన్నది సుశీలమ్మ. అన్నదమ్ములిద్దరూ గుండెల్లోనూ రాయి పడింది. తల్లిదండ్రులిద్దరి నుంచి పైసా రాలదని అర్థమయ్యాక పెట్టా బేడా సర్దుకోవటమే మేలన్న ధోరణిలో సంభాషణ దారి మళ్లిస్తూ, నీకు తిరిగి వెళ్ళటానికి ఎప్పటికీ రిజర్వేషన్ అయింది అన్నాడు వేణు.
ఇప్పటికే 4 రోజులైంది కదా బావగారు, మళ్ళీ అవసరానికి సెలవులు ఉండాలి కదా. అందుకే ఎల్లుండి రాత్రికి రిజర్వ్ చేశారు అన్నది ప్రకాష్ తరపున వసంత. దమ్మిడి ఆదాయం లేని చోట చాకరీ చేయలేను బాబు అన్న ధ్వని స్పష్టంగా తేలిపోతూ ఉంది. సరే గాని అమ్మాయి, మా ఇద్దరి విషయాలు శ్రద్ధగా విని మీరు అనుకున్నట్టుగానే వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే 2 ఆశ్రమాలు చూశాను, ఇక 3వది అని రామస్వామి మాటలు పూర్తి కాకముందే ఆశ్రమంలో ఉంటున్నారా అన్నారు అందరూ కోరస్గా. రామస్వామి పకపకా నవ్వడం మొదలుపెట్టాడు. ఎవరికీ ఏమీ అర్థం కాక కంగారుగా, అదేమిటమ్మా నాన్న అలా నవ్వుతున్నారు, ఆరోగ్యం బాగోలేదా ఏమిటి అన్నారు. మీ మొహం ఆయనకేమైందిరా, నిక్షేపంగా ఉన్నారు, మీ వెర్రిబాగులతనానికి నవ్వుతున్నారు. మీ బతుకులకు ఆశ్రమాలంటే ఓల్డేజ్ హోమ్లే గుర్తుకు వస్తాయి, మరి అది మీ తప్పు కాదులే అన్నది సుశీలమ్మ. మరేమిటి అత్తయ్య అన్నారు ఇద్దరు కోడళ్ళు. చూడండమ్మా, మన హైందవ ధర్మంలో 4 ఆశ్రమాలున్నాయి మొదటిది అని రామస్వామి చెప్పేలోగానే సుశీలమ్మ అందుకొని, బ్రహ్మచర్యం అంటే మీ మామగారు తాలి కట్టకముందన్నమాట, నన్ను కట్టుకున్న తర్వాత గృహస్థాశ్రమం, 3వది వానప్రస్థము అంటే బాధ్యతలన్నీ తీరిపోయాక గడపవలసిన జీవనం, 4వది సన్యాసాశ్రమం, చివరిది అందరికీ తెలిసినదే 3వదైన వానప్రస్థం అంటే నా చీరలు ధరించి ఆవిడలో రాలిపడిన కాయో పండో తిని జీవించటం అన్నమాట అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. అది మేమెలాగూ చేయలేం, ప్రతి తరానికి అంతరం నిరంతరం సాగే ఓ ప్రక్రియ, అందులో మార్పులు సహజమే, ఆ మార్పులకు అనుగుణంగా మనము మారితే ఘర్షణలకు చోటు ఉండదు. అలాంటి మార్పులను అంగీకరించలేని తల్లిదండ్రులు తాము కన్నబిడ్డలనే కర్కోటలుగా చూపుతున్నారు. తల్లిదండ్రులు హీరోలు, పిల్లలు విలన్లుగా మారిపోతున్నారు చూసేవారి దృష్టిలో. అందుకే అని ఇంకా ఏదో చెప్పబోతున్న సుశీలమ్మతో, నాకు కొంచెం మైకు ఇవ్వవే అన్నాడు రామస్వామి. కొంచెమేం కర్మ, అంతా మీరే తీసుకోండి అంది నవ్వుతూ. ఉదరపోషణకు పెన్షన్ మాత్రమే కాక అంత్యేష్టికి కావలసిన సొమ్ము ప్రభుత్వమే ఇస్తూ ఉంది. అందుకే ఇక నుంచి మీ అమ్మ నేను ఆధ్యాత్మిక జీవనం గడపటానికి కాశీని ఎంచుకున్నాం. మీతో మాట మాత్రమైనా సంప్రదించకుండా ఇంటిని అమ్మి ఆ డబ్బు మీ ముగ్గురికి సమాన వాటాలు వేశాను. అలాగే మీ అమ్మకు కూడా తన వెండి బంగారం నగదు కూతురికే కాకుండా కోడళ్ళు మరో అమ్మ కన్న కూతురులేనని ముగ్గురికి సమానంగా పంచింది. మరో 10 రోజుల్లో కాశీకి వెళ్ళే ఏర్పాటు చేసుకున్నాము. మీకు వీలుంటే వీడ్కోలు చెప్పడానికి రండి. మీకు ఇంకా ఏమైనా సందేహాలుంటే ఈ 10 రోజుల్లోగా ఫోన్ చేసి కనుక్కోండి. ఇది మాకై మేమే ఎంచుకున్న వానప్రస్థం. రామస్వామి మాటలు పూర్తయ్యేసరికి అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. కాసేపు అయ్యాక వేణు అందరి తరపున, నాన్న మీ ప్రయాణం మరో 10 రోజులు వాయిదా వేసుకోగలరా అన్నాడు. ఎందుకురా అన్నారు ఇద్దరు. మేము మరో 20 రోజులు ఇక్కడే ఉంటాం, రవీంద్రని రమ్మంటాను. మరి మీకు సెలవులు, జీతం నష్టం కాదో? ఆ జీతం నష్టం కావచ్చు నాన్న, ఇంత మంచి జీవితాన్ని నష్టం చేసుకోదలుచుకోలేదు నాన్న అంటూ మీ అందరూ ఏమంటారు అన్నట్టు చూశాడు వేణు. అందరి కళ్ళల్లోనూ ఒకే భావం. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.